బెంగాల్ ప్రజల సంస్కృతిలో దసరా నవరాత్రులు ప్రత్యేకం. గ్రామీణ పట్టణాలకు అతీతంగా ప్రజలు దుర్గాపూజను వైభవంగా జరుపుకుంటారు. అయితే అధికారంలో ఉన్న టీఎంసీ, అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ బెంగాల్ సంస్కృతికి తామే ప్రతినిధులమంటూ ఒకరిని మించి మరొకరు చేస్తున్న విన్యాసాలతో ఇప్పుడు దుర్గాపూజలకు రాజకీయ రంగు పులుముకుంటోంది. బెంగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 28,000 దుర్గపూజ కమిటీలు ఉన్నాయి. వీటి ఆధ్వర్యంలో జరిగే పూజల్లో స్థానిక రాజకీయ నాయకులు తమ వంతు పాత్ర పోషించడం అన్నది ఎప్పటి నుంచో ఉంది. అయితే టీఎంసీ అధికారంలోకి వచ్చిన తర్వాత భక్తిని కొత్త పుంతలు తొక్కించింది. దుర్గపూజలకు ప్రభుత్వం తనదైన సహకారాన్ని అందించడం ప్రారంభించింది. ఆగస్టు 30న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుర్గపూజ కమిటీలకు ఇచ్చే గ్రాంట్ను పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ కమిటీలకు ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని 10,000 నుంచి 25,000 వరకు మహిళల ఆధ్వర్యంలో ఉండే కమిటీలైతే మరో 5,000 అదనంగా ఇస్తామని తెలిపారు. అయితే మమతా ప్రకటనపై బీజేపీ మండిపడింది. ఇది వచ్చే ఎన్నికల్లో ఓట్లను రాబట్టుకోవడానికి చేసిన యత్నంగా వర్ణించింది. బీజేపీకి బుజ్జగింపు రాజకీయాలపై నమ్మకం లేదని ప్రకటించింది. కేంద్ర ఆదాయపు పన్ను శాఖ దుర్గపూజ నిర్వాహకులకు జారీ చేసిన నోటీసులను మమతా రాజకీయంగా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, బహిరంగ సభలు, ర్యాలీలు ఎక్కడైనా సరే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్గపూజ నిర్వాహకులను ఇన్కమ్ ట్యాక్స్ పేరిట వేధిస్తోందని ఆమె ఆరోపిస్తున్నారు. బీజేపీ నుంచి బెంగాల్ సంస్కృతికి ముప్పు ఉందన్న రీతిలో ఆమె విరుచుకుపడుతున్నారు. ఇక నోటీసులు అందుకున్న నిర్వాహకులు ఎవరూ పన్ను చెల్లించకర్లేదని ఆమె అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ లో అమర్ గార్బో మమత, ట్విట్టర్ లో రెస్పెక్ట్ మమత అంటూ టీఎంసీ పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ప్రారంభించాయి. బెంగాల్లో ప్రవేశించాలంటే పాస్, ఆధార్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లను సమర్పించాలంటూ ట్విట్టర్ లో ఉన్న కార్టూన్ అందరినీ ఆకట్టుకుంటోంది. టీఎంసీ నుంచి ఎదురవుతున్న దాడిని బీజేపీ తిప్పికొడుతోంది. స్వయంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు రంగంలోకి దిగింది. దుర్గపూజల కమిటీలకు చెందిన కొంతమంది కాంట్రాక్టర్లు ఉద్దేశపూర్వకంగా పన్నులను ఎగ్గొట్టడం వలన గత డిసెంబర్లో నోటీసులు జారీ చేశామని, అంతే తప్ప తాము ఎవరిని భేదించడం లేదని తెలిపింది. రెండు వేల 2011లో బెంగాల్లో టీఎంసీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎంసీ నాయకులు, కార్యకర్తలు దుర్గపూజ కమిటీలను తమ అధీనంలోకి తెచ్చుకోవడం ప్రారంభించారు. దుర్గపూజలను అట్టహాసంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున విరాళాలు నిర్వహించడం, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను ఇందులో భాగం చేయడం జరుగుతోంది. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, ప్రజా పనుల శాఖ మంత్రుల ఆధ్వర్యంలో వేరువేరుగా పూజలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మమత మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలను బూచిగా చూపి హిందూ ఓట్లను కూడగట్టడం బీజేపీ వ్యూహం. ఇందులో భాగంగా రామనవమి, హనుమాన్ జయంతి, జన్మాష్టమి వంటి వేడుకలను ఘనంగా నిర్వహించడం ప్రారంభించింది. అయితే బెంగాలీల మనస్సును గెలవాలంటే వారి సంస్కృతికి ప్రాధాన్యతనివ్వాలని తెలుసుకుంది. దీంతో దుర్గపూజలపై తన దృష్టిని సారించింది. 2017లో దుర్గపూజ విగ్రహాల నిమజ్జనాన్ని ఒకరోజు వాయిదా వేయాలని మమతా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ అందిపుచ్చుకుంది. వాస్తవానికి అదే రోజు మోహరం ఊరేగింపులు ఉండటంతో ఘర్షణలను, అల్లర్లను నివారించడానికి ఆ నిర్ణయం తీసుకున్నప్పటికీ హిందువును తక్కువ చేసి ముస్లింలకు ప్రాధాన్యతనిస్తున్నారని బీజేపీ ప్రచారం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ 18 లోక్సభ సీట్లను, 23% ఓట్లను గెలుచుకోవడంతో పలుచోట్ల దుర్గపూజ కమిటీల్లో బీజేపీ నాయకులకు అనుకోని విధంగా అగ్రస్థానం దక్కుతోంది. సాక్షాత్ సీఎం మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహించే భవానీపూర్ నియోజకవర్గంలో మమత సోదరుడు కీలకంగా ఉండే ఒక దుర్గపూజల కమిటీ అతడిని తప్పించి మరో బీజేపీ నేతకు పెద్దపీట వేయడం సంచలనం కలిగించింది. అయితే ఇది బయటకు పొక్కగానే ఆ కమిటీలను రద్దు చేయడం జరిగింది. చివరకు దుర్గాదేవిని అలంకరించే కళాకారులను కూడా పొమ్మనడం జరిగింది. దీన్ని బట్టి ఈ దుర్గపూజల కమిటీలను టీఎంసీ, బీజేపీ ఎంత ప్రెస్టేజ్ గా తీసుకున్నాయో తెలుస్తోంది. అయితే ఉత్తర దక్షిణ కోల్కతా ప్రాంతాల్లో మాత్రం ప్రభుత్వం ఒత్తిడికి లొంగకుండా కమిటీలు బీజేపీ నాయకుల చేతిలోనే ఉండటం గమనార్హం. దుర్గపూజలపై మమత చేస్తున్న ప్రచారం తిప్పికొడుతున్న బీజేపీ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పూజలకు పిలవాలని నిర్ణయించుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆరోపణలు, దుర్గపూజలకు బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యం, అమిత్ షా రాకతో స్పష్టత వస్తాయని వారు ఆశపడుతున్నారు. దసరా దంగల్లో గెలిచి ఎన్నికల దంగల్లో నిలవాలని వారు ఆశిస్తున్నారు.